హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ గేట్ సిరప్ మీ అందరి ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి పిల్లలు పిడుగులు కార్యక్రమం అరగంట ప్రోగ్రాం గంట ప్రోగ్రాం అయింది నలుగురు పిడుగులు ఎనిమిది పిడుగులుగా మారారు పోయిన గురువారం నుంచి వన్ అవర్ లాఫింగ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది పోయిన వారం ఎంజాయ్ చేశారు మరి ఈ వారం ఎనిమిది మంది పిడుగులు రెడీగా ఉన్నారండి ఇంకెందుకు ఆలస్యం పిడుగులు రమ్మందాం పిడుగులు కమ్ ఆన్ వచ్చేసారండి ఎనిమిది మంది పిడుగులు మామూలుగా లేరు మీకు ఇవాళ ఫెస్టివల్ లాఫింగ్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది మరి ఇటు గ్రూప్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం ఈ నలుగురు అక్కడ కూర్చొని మీకు ఏదైనా తెలిస్తే ప్రశ్నలకు సమాధానాలు అక్కడి నుంచి చెప్పండి థ్యాంక్ యూ గో గో ఓకే చాలా అద్భుతమైనటువంటి డ్రెస్ వేసుకున్నావు అందంగా ఉన్నావు నీ పేరేంటి మ్యాగీ మ్యాగీ అనేది ముద్దు పేరు కదా నీ అసలు పేరేంటి శ్రీముక్త ముక్త శ్రీముక్త నీకు మ్యాగీ అనే పేరు పెట్టింది ఎవరు మరి మమ్మీ ఏమని పిలుస్తుంది మమ్మీ అమ్ములు అనిపిస్తాయి సరే అమ్ములు లైట్లు ఎందుకు ఎక్కడెక్కడ ఉన్నాయి లైట్లు ఇంకా ఇక్కడన్నీ ఉన్నాయి మీ ఇంట్లో ఉన్నాయి ఆ లైట్లు ఇన్ని ఉన్నాయి వంటగదిలో ఎన్నో లైట్లు ఉన్నాయి ఒకటి ఉంది ఒక లైట్ ఒక లైట్ ఉందా ఇక్కడ పక్కన ఉంది ఎక్కడ పక్క ఇంట్లో ఉంటుందా అట్లా పక్కన ఉంటే దాన్ని ఆనుకొని వంట చేస్తావా మీ ఇల్లు ఎక్కడ మీ ఇల్లు పైన పైన ఉందా ఏ పైన ఇల్లు పైన ఇల్లు పైన ఉంది మీ ఇల్లు ఏ ఊర్లో ఉంది హైదరాబాద్ లో మీ ఇంటికి ఎన్ని అడుగులు వేసుకుని వెళ్ళొచ్చు మా మమ్మీ రోజు హైదరాబాద్ నుంచి మా మమ్మీ ఒక్కటే అప్పుడు చిన్నప్పుడు ఎలిపైన్ లో పోయింది అమెరికాకి అమెరికాకా ఎలిపోయిందా ఎవరు తీసుకెళ్లారు మమ్మీని మమ్మీని వదిలేసిపోతే మళ్ళీ చిన్న పాప అయ్యి మా మమ్మీ వేస్తుంటే మా డాడీ మళ్ళీ మళ్ళీ మా మమ్మీ పెద్ద కడతా మళ్ళీ మళ్ళీ మా డాడీ చిన్న కాపాతాడు అప్పుడు షాప్ ఎత్తి షాప్ ఎత్తా రైట్ రైట్ వచ్చి షాప్ అని చిన్న అత్తయ్య చిన్న అత్తయ్య దేన్ని ఫిష్ ఏం చేసింది తర్వాత తర్వాత ఫిష్ ఇంకో ఫిష్ ఉంటాయి ఇంకో ఫిష్ ని దాంట్లో నుంచి తీసుకుంటే అది నీ దాంట్లో అక్కడి వాకు పోయేస్తే అన్ని అన్ని చేపలన్నీ తినేస్తాయి చేపలను తినేస్తాయా ఎవరికైనా అర్థమైందా మమ్మీ ఎయిర్ప్లేన్ ఉంది ఎప్పుడైనా ఉందా ఏరోప్లేన్ లో ఉందా ఎయిర్ప్లేన్ ఏరోప్లేన్ లో ఉండి చేప పట్టుకుందా మళ్ళా మళ్ళీ చేప నుంచి పోయింది మళ్ళీ ఆ చేప మా మమ్మీ తొంగట వచ్చేస్తే మా మమ్మీని తొంగట ఎయిర్ప్లేన్ తిక్కుపోయినా నేనే గట్టిగా దారి వేసిన నేనే ఇంకేం లేదు ఇదేంటి ఒకరోజు జరిగిన సీనా ఇది నిన్ను బాధించిన విషయంగా అనిపించింది ఆ ఫ్లైట్ లో ఏరోప్లేన్ లో అమ్మ ఎంత దూరం వెళ్ళింది అమ్మ ఇంకా దూరం వెళ్ళింది వెళ్ళి వెళ్ళి చేపలన్నీ చేసుకుంది అమ్మమ్మని చీకొచ్చి అమ్మమ్మని చీకొని వచ్చి అమ్మమ్మ నేను
ఏరోప్లేన్ ఎట్లా తిన్నారు? తిన్నారా? సరే, అమెరికాలో ఏమేమి చూసావు? అమెరికాలో బొమ్మలన్నీ ఉంటే మా అమ్మమ్మ వాళ్ళు లేరు. ఎక్కడికి వెళ్ళారు? అమెరికాలో ఉన్నారు. అదే ఏం చేస్తున్నారు అక్కడ? ఏమో, నీకు బొమ్మలు కొనివ్వకుండా అమ్మమ్మ ఏం చేసింది? ఏం చేయలే. నీకేమన్నా వండి పెట్టిందా? అందుకని మమ్మీ నేర్పిస్తుందా? మమ్మీకి ఏమేమి వచ్చు వంటలు చెప్పు అసలు. కూరగాయలు కోసుకొని కోసి తినదు, వండుకుంటే వండుకుంటే తినొచ్చా? చపాతీలు అనుకొని తినచ్చు. చపాతీ ఎందుకు తినాలి మనం? బలం వచ్చి. డాడీకి బలం ఉందా? మమ్మీకి బలం ఉందా? నాకు ఉంది బలం. ఎంత ఉంది? అంత బలం ఉందా? బలం ఎందుకు మనకి? పెద్దగా అవ్వాలి కదా. ఓహో, పెద్దగా అవ్వాలంటే బలం ఉండాలా? నీకు 1, 2, 3 తెలుసా? 1, 2, 3 అసలు ఫింగర్స్ ఎందుకు? ఫింగర్స్ ఉండేది తినటానికి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇప్పుడు కాళ్ళకి ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? లేకపోతే చెప్పు. సరే, నీకు కళ్ళు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కళ్ళు మూసుకొని అది మేకప్ చేసుకోవాలి కదా. మేకప్ చేసుకోవచ్చా? అందుకని కళ్ళు ఇచ్చాడు దేవుడు. మరి చెవులు ఎందుకు ఇచ్చాడు? చెవులు మనము చూపట్టుకోవాలి కదా. సరే, మరి ముక్కు 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 దేనికి ఇచ్చాడు? అన్నికి అల్లిపోతాయి కదా, అందుకే అన్న అనుకుంటాన్ని. మనం తాగిన వాటర్ అని చేతానికి ముక్కిచ్చాడా? ఆహా దేవుడా, చిన్న వయసులో ఎంత విజ్ఞానం నీకు. సరే, ఇవన్నీ చెప్పావు కదా, ఈ నోరు ఎందుకు ఇచ్చాడు? నోరు అన్నం తిన్నాకి. అన్నం తిన్నాకి? సరే, నోరు అన్నం తినటానికి. ఈ అని పళ్ళు ఉన్నాయి కదా, అవి ఎందుకు ఇచ్చాడు? సరే, మరి జుట్టు ఎందుకు ఇచ్చాడు దేవుడు? కొప్పేసుకోవడానికి. కోమ్ చేసుకోవడానికి? తప్పు మాట్లాడారు సార్. సరే, మరి ఈ పొట్ట ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకంటే పొట్టలో అన్నం పోతే. పొట్టలో అన్నం పోద్దా? సరే, ఈ ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ వెంట్రుకలు ఉన్నాయి కదా, అవి ఎందుకు? అవి తిన్నాం కదా. అంటే ఇట్లా అంటానికి ప్రతి దానికి మా దగ్గర సమాధానం ఉంది. అంతేగా, ఓహో ఇట్లా అంటే ఇట్లా పోతాయా? సాంగ్? ఓ, నువ్వు ఫినిషింగ్ దాకా వెళ్ళిపోయావా? కాసేపు మాట్లాడు, బాగుంది కదా, బాగా మాట్లాడుతున్నావు కదా. చాలు, ఇంకా చాలు అంటండి. వెరీ గుడ్, కాసేపు రెస్ట్ తీసుకోను. మీరెవరు? మోహితరా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య, మా అమ్మ, నాన్నమ్మ. తాతయ్య ఏం చేస్తారు? బయటికి పోయి డబ్బులు తెస్తాడు. మరి డాడీ? డాడీ కూడా బయటికి పోయి ఆఫీస్ పోయి డబ్బులు తెస్తాడు. సరే, మమ్మీ? మమ్మీ ఇంట్లో పండుకుంటుంది. ఎప్పుడు పండుకుంటుందా? మరి అమ్మమ్మ? అమ్మమ్మ టీవీ చూస్తుంది. అమ్మమ్మ టీవీ చూస్తుంది, తాతయ్య డబ్బులు తేవటం, డాడీ డబ్బులు తేవటం, అంతేనా? మీ ఊళ్ళో సినిమా హాల్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి?
ఏ సినిమా హాల్ రెండు మూడు పేర్లు చెప్పు. ఆరడు బుల్లెట్. ఆరడుల బుల్లెట్ సినిమా హాల్ పేరు. ఇంకా ఇంకో సినిమా హాల్ పేరు గబ్బర్ సింగ్. నీకు బాగా చదవాలని ఉంటుందా, నీకు సినిమాలు చూడాలని ఉంటుందా? బాగా చదవాలంటుంది. ఏం చదువుకుంటావు పొద్దున్నే వెళ్ళి? రైమ్స్. రైమ్సా? ఏం ఒక రైమ్ చెప్పు. బ్లెస్సెడ్ లార్డ్ త్రూ అవుట్ ది స్టే వైల్ అట్ స్కూల్ అట్ హోమ్ అట్ ప్లే హెల్ప్ us టు లవ్ అండ్ నాట్ టు హేట్ బ్లెస్ అవర్ కంట్రీ అవర్ పీపుల్ అవర్ స్టేట్. అర్థం తెలుగులో చెప్పు ఒక్కసారి. తెలుగు రాదు. మమ్మీని అడుగు అర్థం చెప్పు. మమ్మీ అను. మమ్మీ దీనికి అర్థం చెప్పు మమ్మీ. ఐ థింక్ ఇట్స్ అబౌట్ కంట్రీ అనుకుంటా సార్. ఆయన ఇంగ్లీష్ లో చెప్పేశాడు. సో మన దేశం గురించి అనుకుంటాను. ఒక్కొక్క లైన్ చెప్పు. ప్రార్థన చేస్తున్నాం దేవుణ్ణి, ఈ రోజంతా ప్రార్థిస్తున్నాడు. ఫస్ట్ సెంటెన్స్ గురించి మీనింగ్ అండ్ సెకండ్ సెంటెన్స్ చెప్పాలి. చెప్పు రెండోది. చెప్పు రెండోది రాదు. సరే ఫస్ట్ నుంచే చెప్పు. Blessed Lord, through what you say, while at school, at home, at play, help us to love and not to hate. Bless our country, our people, our state. సో సార్ దేవుని ప్రార్థిస్తున్నారు సార్. పోనీ మార్నింగ్ స్కూల్ పోతున్నాయి పిల్లల్ని, దేవుని ప్రార్థిస్తున్నారు. స్కూల్లో ఇంట్లో మేము ఆడే టైంలో ఏ టైంలో కానీ మమ్మల్ని కాపాడుకుంటూ క్షేమంగా చూడమని చెప్పి అడుగుతున్నట్టు అనిపిస్తుంది సార్. మీ నాన్నకి ఎంత బాగా అర్థం తెలిసిందేంటి? డాడీ నీతో పాటు స్కూల్కి వస్తున్నాడా? వచ్చి ఏం చేస్తాడు అక్కడ? చదివే చూస్తాడు. చూసి అర్థం తెలుసుకుంటున్నాడా? అంటే డాడీ చదువుకోలేదా? అడుగు అడుగు డాడీని. ఏం చదువుకున్నావు డాడీ అని అడుగు. ఏం చదువుకున్నావు డాడీ? ఎంఏ. అంటే ఏంటి? తెలీదు. ఎంఏ అంటే ఏంటి? మోహిత్ అరోరా. మోహిత్ అరోరా పెట్టుకున్నాడా? అంటే రెండు అక్షరాలు చెప్పి అది చదువుకున్నానని చెప్తున్నాడు ఆయన. అది చదవడానికి ఎన్ని ఏళ్ళు పట్టిందని అడుగు. ఓన్లీ రెండేళ్ళు. అంటే ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క సంవత్సరమా? ఎందుకు డాడీ ఆ రెండు అక్షరాలకు అంత కష్టపడ్డావు అని అడుగు. అప్సరలకి కాదు అక్షరాలకి. నా కోసం మీ కోసం. సినిమా టైటిల్ బాగా చెప్పాడు. నా కోసం మీ కోసం. చాలా అందంగా ఉన్నావు. నీ పేరేంటి? చాచరా. చాచరా. ముద్దు పేరేంటి? హన్నీ. హన్నీ. హనీ అంటే తేనె. హన్నీ అంటే తేనె. లాంటి తేనె. నిన్న ఆ పేరుతో ఎవరు పిలుస్తారు ఇంట్లో? మమ్మీ. డాడీ ఏమైనా పిలుస్తాడు? చాచరా. చాచా చాచా అంటాడా? చాచరా చాచరా అంటాడా? చాచరా. సరే నీకు డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టమా? మమ్మీ. ఎందుకని? ఎందుకంటే మమ్మీ అందంగా ఉంటుంది కాబట్టి. మమ్మీ అందంగా ఉంటది కాబట్టి ఇష్టమా? ఏది మమ్మీని చేయొద్దు మనం? మమ్మీ చేయొద్దు. మమ్మీ చెయ్యెత్తింది అందంగా ఉంది. మరి ఇప్పుడు డాడీని అడుగు. డాడీ చెయ్యెత్తో. అందంలో మమ్మీ కన్నా డాడీ అందంగా ఉన్నాడని నా అభిప్రాయం. మరి నీది? నేను కూడా అందంగా ఉంటా. అమ్మ కన్నా నాన్న అందంగా ఉన్నాడేమో నా అభిప్రాయం. మమ్మీ అందంగా ఉంది, డాడీ అందంగా ఉన్నా. సరే ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోకి ఎవరెవరు అందంగా ఉన్నారు చెప్పు. మమ్మీ. అది మమ్మీలాగా అందంగా అవటానికి మనం ఏమేం చెయ్యాలి? అందరూ కొట్టలో అందం వేయాలా? ఎక్కడ ఏ కొట్టలో దొరుకుతుంది అందం? ఎక్కడ అంటే దెయ్యం కొట్టులో. దెయ్యం కొట్టులో అందం దొరుకుతుందా? వారానికి ఎన్నిసార్లు అని కొనుక్కొస్తుంది మమ్మీ? అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి కొనుక్కొస్తుంది దెయ్యం కొట్టుకెళ్ళి. ఇప్పుడు మమ్మీ మేకప్ చేసుకుంటుందా డాడీ మేకప్ చేసుకుంటాడా? మమ్మీ డాడీ. ఎంతసేపు చేసుకుంటారు మేకప్? గంట. గంట. ఎవరికి? మమ్మీకి? మమ్మీ కాదు, డాడీ. డాడీకి గంట కావాలా మేకప్కి? పాపం అందుకనే కొంచెం గ్లామర్ తగ్గింది గంట చేసుకోవటం. మమ్మీ ఉప్పు గంట. ఉప్పు గంట. సరే డాడీ ఏం చేస్తా ఉంటాడు? దేంట్లో యాక్ట్ చేస్తాడు? చిమ్మాలు చీదద్దు. చిమ్మాలు చీదద్దు. చీజల్లు. మమ్మీ అందంగా ఉంటది కదా. నేను కూడా అందంగా ఉంటా. నిన్ను కాదంది ఎవరికి. మమ్మీని ఒక క్వశ్చన్ అడిగితే పాపం ఆమె కూడా చెప్పాలని తాపత్రయంలో ఉంది. మమ్మీ కూడా. నువ్వు ఎందుకు ఇంత అందంగా ఉన్నావు మమ్మీ అని అడుగు. మమ్మీ ఎందుకు ఇంత అందంగా ఉన్నావు? మీరు నిజాలు చెప్పాలి కొన్ని. ఎందుకు అందంగా ఉన్నావు? ఊరికే
ఊరికే ఉన్నారన్న పోరేచి దొంగ అన్ని వేసుకొని వచ్చింది అందుకనే అందంగా ఉందా జరుగుతున్నటువంటి ఘోరం చూసావా ఇక్కడ నువ్వు అందం గురించి మాట్లాడితే నిద్రపోయాడు వీళ్ళు ఎప్పుడు అందాల గురించి తెలుసుకునేది నా సంగతి ఎప్పుడు తెలియలేదని సరే మీ బాతలు మీరు పడండి మీ అందాలకు మీరు రాసుకోండి క్రీములు నా పని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళా ఉండు ఉండు మెల్లగా అయ్యా అయ్యా बाबू बाबू नायना तंड्री चपटल अंदर अटे अात अनंत शयन एपड़ो ओ इटे अड्डा हाय हाय नीलो एंत चतुरतुंदंटे एंत निद्रलो लेसि कूडा इप्पुडु मीरु निद्रपोयारा योगा चेशारा निद्रपोया निद्रपोवटं एलागा इप्पुडु पडुकुंटे मल्ल लेपटं कष्टं मी इंट्लो बागा लावुगा उंडेदि एवरु मम्मी ఎందుకనంటావ్ మమ్మీ ఎన్నిసార్లు తింటది ఈ రోజు 10 టైమ్స్ తింటదా అడుగు మమ్మీని ఏ మమ్మీ రోజుకి ఎందుకు 10 సార్లు తింటావ్ అని అడుగు మమ్మీ ఎందుకు రోజుసారి 10 సార్లు తింటున్నా ఊరికే నా ఏం తోచక తింటూ ఉంటాలా అంటే నువ్వు 10 సార్లు తింటే డాడీ ఏమైపోవాలి అని అడుగు నువ్వు 10 సార్లు తింటే డాడీ ఏమైపోతాడు డాడీ ఏమవుడు ఎక్కువసే వర్క్ చేయాలి అంతే బాగా లావుగా ఉన్నావు కదా నీలాగా నేను రావాలంటే ఏం తినాలి మమ్మీ అని అడుగు మమ్మీ నీలాగా నేను రావాలంటే ఏం తినాలి మమ్మీ బాగా తినాలి ఎగ్స్ తినాలి చికెన్ తినాలి మటన్ తినాలి ఫ్రాన్స్ తినాలి ఇవన్నీ తినాలి పాలు తాగాలి జూ కెళ్ళావా ఎప్పుడు వెళ్ళారు ఎవరు తీసుకెళ్ళారు నేను మమ్మీ డాడీ తీసుకెళ్ళారా అక్కడ ఏమేం జంతువులను చూసావు యానిమల్స్ సింహం సింహం మాట్లాడిందా నీకు ఫాక్స్ ఫాక్స్ ఫాక్స్ను చూసావా ఎట్లా ఉందది భయంకరంగా లేదు భయంకరంగా లేదా మరి ఏది భయంకరంగా ఉంది నీకు నీ దృష్టిలో సరే సింహం ఎక్కువ సేపు నిద్రపోతుందా టైగర్ ఎక్కువ సేపు నిద్రపోతుందా సింహం ఎందుకని నేను నిద్రపోతున్నాను కాబట్టి అంటే నువ్వు సింహం ఒకటేనా ఓహో అట్లాగా మీ ఇద్దరు ఫ్రెండ్సా మరి సింహాన్ని చూసి నువ్వేమైనా పాట పాడావా సింహం అంటే చిన్నోడి వేటకొచ్చాడు అందా మరి నువ్వేమన్నావు ఎమ్మటి సింహం సింహం ఇస్ ద సింహం తటాచక తటాన పాడావా అంటే మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు సింహానికి ఓ పాట సింహం నీకు ఓ పాట మరి నిద్రపో నువ్వు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పౌడర్ బై లైన్ డేట్ సిరప్ లో స్మాల్ బ్రేక్ वेलकम बैक टू रामराज काटन पिल्ललु पिडुगुलु पावर्ड बाय लाइन डेट सिरप ఏం చేయమంట మరి వెల్కమ్ బ్యాక్ చెప్పాలి కదా ఇప్పుడు నువ్వేమో పాట పాడాలి కథ చెప్పాలి రైమ్స్ చెప్పాలి నాకు జాని జాని ఇంకా జనమన్న అవి రెండు తెలుసా మరి జాని జాని చెప్పు జాని జాని ఎస్ పాపా ఈ శిశుకు నో పాపా తల్లిండస్ నో పాపా ఊసిన్ సోగా ఆ ఇంకా నాగు సీజన్ లో షుగరా ఇప్పుడు వారంలో ఎన్ని రోజులు ఉంటాయి త్లీ ఆ త్లీ త్లీ ఏమంటి చెప్పు విజయవాడ విజయవాడ వారానికి వారాల్లో విజయవాడ ఒకటి ఇంకా అంతే వారాల్లో ఉన్నది ఒకటే వార విజయవాడ అంతేనా అంతే ఇంకేం లేవా క్లాస్ కొట్టండి ఆ క్లాస్ కొట్టండి క్లాస్ కొట్టండి నేదత కొట్టారు పద్ధతి తెలియదు మీకు సరే
సూర్యుడు ఎప్పుడు పడుకుంటాడు? సూర్యుడు మార్చిలో. మార్చిలో పడుకుంటాడండి సూర్యుడు. మరి చంద్రుడు? చంద్రుడు ఏప్రిల్లో. ఏప్రిల్లో పడుకుంటాడు. కృష్ణుడు తెలుసా నీకు? ఎక్కడ ఉంటాడు కృష్ణుడు? మా పక్కన. అన్నే ఇట్లా వస్తారు ఇట్లా. మీ అక్కయ్య పాడతదా? అప్పుడు కృష్ణుడు ఎట్లా ఉంటాడు? కృష్ణుడు ఇట్లా పెట్టి ఇలా ఉంటాడు ఇట్లా. అంతేనా? ఇదిగో కరెక్టా? ఏది? ఇదిగో ఇది. ఓహో ఇదా? ఎంత కరెక్ట్గా పెడుతున్నాము అసలు. అట్టా పెట్టి అనాలా? సరే నువ్వు తెలియగలదా? నీవా అక్క తెలియగలదా? ఎందువల్ల? అక్క రోజు బ్రష్ చేస్తుందా, అందుకని తెలియలేదా? అడుగు అక్క, నీకెందుకు తెలివి తక్కువ? అక్క ఎందుకు నీకు తెలివి తక్కువ? నీకన్నా ఎక్కువ. నీకన్నా ఎక్కువ అంట. నాకన్నా తక్కువే నీకు. అంటే పొరపాటున మనం నిజాలు ఒప్పుకోవాల్సి. నిజం ఎందుకు చెప్పావు అట్లాగా? సరే అక్క బాగా పాడుద్దా, నువ్వు బాగా పాడతావా? పాడు. ఆదుకుడు ఆశపడు. ఆదుకుడికి ఆశపడు. సప్పర్లు వస్తాయా చెవులో నుంచి? సరే అక్కను పాడమని చెప్పు. అక్క గణనాయకాయ గణదే తాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీయాయ గుణమండితాయ గుణేశ్వరాయ ధీమహి గుణాధీశాయ గుణాధీశ గుణప్రతీక్షాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతాయ ధీమహి. వెరీ గుడ్, వెరీ గుడ్. మా తాత ఉంటారు. ఎక్కడ? అన్నికాలో. అమికాలో ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తలే, ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్నాడు? ఏం ఆట ఆడుకుంటున్నాడు? గేమ్స్ ఆడుకుంటున్నాడు. అందుకని అక్కడ అమికాలో ఉన్నాడా? ఎప్పుడు వస్తాడు? ఈరోజు. ఈరోజు పిడుగులు పిడుగులు ఉంది కదా. పిడుగులు పిడుగులు ఉంది కదా, అందుకే అక్కడికి పోయినా మళ్ళీ పిడుగులు ఆపతే వస్తారంట. ఆపతే వస్తారా? మీరు వస్తే నేను వస్తా అంటున్నాడా చూడటానికి? అని ఏమన్నాడు? ఎప్పుడు రమ్మన్నాడు నిన్ను? ఈ రోజే రా అన్నాడు. మరి నువ్వేం చేసావు? ఈ రోజు సారు లేరు అన్నా మా తాతని. ఏ సారు? మీరే. నేనేనా? అబ్బా నాకు పెట్టావా? వస్తారని అక్కడే ఉన్నాడు. ఎక్కడికి? తాత దగ్గరగా. ఎంత గౌరవం, ఎంత మర్యాద, అద్భుతం అద్భుతం తల్లి. సరే సినిమా డైలాగ్ ఏమైనా చెప్తావా? సిద్ధప్పా నువ్వు గీసుకో, నేను గీసుకుంటా. ఏం గీసుకుంటావు? గోడ మీద గీసుకుంటా. గోడ మీద గీసుకుంటా. రైమ్స్ చెప్తావా? చెప్పు. ఆగు, ఇది ఇందా చెప్పావు కదా, దానికి మీ నాన్న పాపం రెండేళ్ళు కష్టపడి ఏమో ఒక సంవత్సరం ఏ ఒక సంవత్సరం చదివానన్నాడు. మరి అది కాకుండా ఇంకోటి ఏదైనా చెప్పు. మికీ అనే రైల్వే పికింగ్ అప్ స్టోన్స్ డౌన్ కేమ్ అన్ ఇంజన్ బ్రోక్ మికీ స్టోన్స్ హోసెడ్ మికీ నాట్ మై ఫెయిల్ ఐ డోంట్ కేర్. సరిపోద్దా? నేనేమన్నా రానా? ఇంకొంచెం హైట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెడతావా? పెట్టవా? అది బాగుందా? సరే నీ ఇష్టం, ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్ ఉంచుకో. నీకు పాట వచ్చా జోక్ వచ్చా? పాట జోక్ అంటూ వచ్చా. పాట పాడు ముందు. చిత్తమ్మ వచ్చు చిరువద్దే చెట్టు, చిరువద్దే చెట్టేమో విగా పుచ్చింది ఆదద్దానికి వదవద్దే చెట్టు. ఇది ఏ భాష అమ్మా? తెలుగేనా? తెలుగు కాదు. ఏంటది ఇది? తెలుగుకి వెలుగేమో. తెలుగు కాదు. వెలుగు. వెలుగు కాదు. హిందీ కాదు. కలుగు.
అర్థమే కాదు. జోక్ చెప్తావా? చెప్తా. చెప్పు. అమ్మతో ఏడు. అట్లాగా నేను అడుగుతా. జోక్ చెప్తావా? స్టోరీ చెప్తావా? జోక్. చెప్పు. అందరూ సైలెంట్గా ఉండండి, చెప్పబోతున్నాడు. వచ్చిందా? సైలెంట్ ఉండండి, మళ్ళీ బయటకు వస్తుంది. వచ్చిందా? అంతే. తెలుగు రైమ్స్ తెలుసా? గట్టిగా చెప్పు, సూపర్ గా చెప్పు. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పుట్టమను తెచ్చి బొమ్మరిల్లు కట్టి అల్లవారింటికి వెళ్తే అల్లవారి కుక్క బావు బావు మనది నాకాల గజ్జలు మన్నవి చెంకల పాప క్యార్ క్యార్ మన్నదు. వెరీ గుడ్. అంటే దీంట్లో బాగా నచ్చిన అంశం ఏంటంటే నాకాళ్ళ గజ్జలనే షూ కూడా కొట్టారు. అద్భుతం అది. మరి ఈ నలుగురు పిడుగులు చేసిన అల్లరి చెప్పిన కథలన్నీ విన్నారు. మళ్ళీ మరో నలుగురు పిడుగులు రాబోతున్నారు. ఈలోపు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్లో స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డేట్ సిరప్. మరి నలుగురు పిడుగులు మీరు చూసి ఎంజాయ్ చేశారు, మరి డబుల్ ధమాకా కదా. మరో నలుగురు పిడుగులు వచ్చేసి మేము రెడీ అని కూర్చున్నారు. మరి అసలు ఎంత అందంగా మేకప్ చేసుకున్నారు, ఎందుకు ఇంత అందంగా ఉన్నారని వాళ్ళని అడుగుదాం. హలో మేడం, చాలా బ్యూటిఫుల్గా డ్రెస్ చేసుకున్నారు, మీ పేరేంటి? నా పేరు చేతన. నీ పేరు? చేతన. చేతన, ఆహా ఎంత అందమైన పేరు. మమ్మీ నిన్నేమని పిలుస్తుంది? బంగారు తల్లి అని పిలుస్తుంది. డాడీ? బంగారు తల్లి అంటేనే నీకు బాగుంటుందా, చేతన అంటే బాగుంటుందా? సరే, మీ ఇల్లు ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ ఇంట్లో? డాడీ, మమ్మీ, అమ్మమ్మ, ఇంకా తాత. తాత ఉంటాడా? గోవింద్ తాత. గోవింద్ తాత. సరే, గుడికి వెళ్తారా మీరు అందరు కలిసి? ఎప్పుడు వెళ్తారు, ఏ రోజు వెళ్తారు? గుడి రోజు వెళ్తా. గుడి రోజు మీరు గుడికి వెళ్తారా? గుడికి వెళ్ళి ఏం చేస్తావు నువ్వు? దేవుడు దండం పెట్టుకుంటా, ప్రసాదం తింటా. ప్రసాదం పెడితే తింటావు? ఒకసారి తింటావా, రెండు సార్లు తింటావా ప్రసాదం? రెండు సార్లు. రెండు సార్లు, నిజం చెప్తుంది కదా నువ్వు. మరి ఎవరు అందంగా ఉంటారు మీ స్కూల్లో? కార్తీక. నీకన్నా బాగుంటుందా? నేనే అందమే. సరే, అందంగా ఉండడానికి ఏమేమి తింటారు మీరు? బనానా, ఆపిల్. ఆపిల్ తింటే ఆపిల్ కళ్ళలు వస్తారు. నీకు ఎన్ని ఏళ్ళు? దానికి సిగ్గుపడటం ఎందుకులే, త్రీ ఇయర్స్. డాడీకి ఎంత, 15 ఏళ్ళు ఉంటాయా 20 ఏళ్ళు ఉంటాయా? 15 ఏళ్ళు ఉంటాయి. మమ్మీకి? 18 ఏళ్ళు. మమ్మీకి, డాడీకి 16 ఏళ్ళు. వెరీ గుడ్, సూపర్. ఈ డ్రెస్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి? హ్యాపీ బర్త్డే పోయినాక, పిల్లల పిడుగులకు పోయినాక కూడా వేసుకోవాలి. ఓ, పిల్లల పిడుగులకు వేసుకోవాలా? వేసుకోవాలి. ఇది వచ్చే వాడికి ఈ డ్రెస్ వేసుకొని రాలేదు, వేరే డ్రెస్ వేసుకొని వచ్చిన, ఇప్పుడు చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు నువ్వు తీసేస్తానంటే నాకు అభ్యంతరం లేదు, తీసేస్తావా? ఒకసారి తీసే చూద్దాం. అసలు చూద్దాం, తీయరాదు. నేను తీస్తే ఓకేనా నీకు? ఊరికి అలా చూద్దాం. అసలు నీకు బలం ఎక్కువ కదా, అక్కడ ఉందా? ఉండు ఉండు, ఇక్కడ కూడా ఉందిగా నీకు బలం. నీకు ఇక్కడ ఉందా బలం? ఎనర్జీ అయ్యి ఇక్కడ వాడికి వస్తాడు బలం. బలం అందుకే తెలియట్లేదు డ్రెస్ ఉంటే. అన్నం బలం అయ్యి ఇక్కడ వాడికి వస్తుంది. ముందు ఇది ఇప్పుదాం. సరే, డ్రెస్ ఇప్పుదామా వద్దా? ఇప్పుదామా? నువ్వు కూడా ఓకేనా? డ్రెస్ ఇప్పేద్దామా? ఇచ్చేద్దామా? అది తీసేద్దాం. సరే, అయితే ముందు తీద్దాం. నాకు చెల్లిట్లా నువ్వు బలము ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చూపిస్తున్నావు కదా. ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉంటుంది అంతే. ఈ మధ్యలో పొట్టలో కూడా ఉంది అన్నావు కదా. ఉన్నాడు. సరే, అసలు బలం ఎందుకు మనకి? మళ్ళీ గుండోలు వస్తే, మళ్ళీ గుండోలు మామ మమ్మల్ని చంపేస్తా అక్కడ,
అందుకే ఎక్కువ పవర్ ఉండాలి. పవర్ ఉండాలి కాబట్టి ఒకసారి ఇప్పి చూపిద్దాం. వద్దు. నీ దగ్గర బలం ఉంది కదా, నాకు కనపడాలా వద్దా? ఇక చూపిస్తానే. ఏది ఇది, ఎంత ఉంది? చాలా. అది ఇంకొకసారి చూపించు, ఎంత ఉంది? లోపల లోపల పోతుంది. మీరు ఇంకా ముందు కొంచెం కొంచెం పెద్ద అని వెళ్ళిపోతాం. మీది ఇప్పుడు నా కడుపు గురించి టాపిక్ ఎందుకు, నీ గురించి చెప్పొచ్చు కదా. మనకు చదువు అవసరమా? అవసరం. దేనికి అవసరం? ఎందుకంటే మళ్ళీ టీచర్ కొడతారు. టీచర్ కొట్టుద్దని అవసరమా? అసలు మనీ ఊరికినే ఎందుకు టీచర్ అక్కడికి ఎందుకు వెళ్ళటం, తన్నులు తింటాం? రోజు ఆబ్సెంట్ అయితే కొడతారు. నువ్వేంటి అమ్మాయిల పక్కనే కూర్చుంటావు అంట క్లాసులో? నువ్వు క్లాసులో ఉన్న అమ్మాయిల పక్కనే కూర్చుంటావు అంట? అమ్మాయి అబ్బాయి రెండు ఇద్దరు 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 పక్కన కూర్చుంటావా? నీ పక్కన కూర్చున్న అమ్మాయి పేరేంటి? అద్దింపు అద్దింపు. సరే క్లాసులో నిన్నెవరు ఎక్కువ గిచ్చుతారు? అరుణ్. అరుణ్ బాగా గిచ్చుతాడా? బ్యాన్ మాత్రం మాట్లాడతాడు, చెడు వినవద్దు, చెడు చూడదు, చెడు వద్దు అంటారు. అది మంచి మాట కదా? కాదు, అవి మంకీస్ మాట్లాడతాయి, మనం మాట్లాడకూడదు. మంకీస్ మనకు నేర్పుతున్నాయి బుద్ధి. నేర్పితే మనం మాట్లాడద్దు. దట్ ఈస్ బ్యాడ్ హ్యాపీ. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడొద్దు అనేది బ్యాడ్ వర్డ్సా? మంకీస్ చెప్తాయి అట్లా, మనం చెప్పద్దు. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడొద్దు అనేది బ్యాడ్ వర్డ్స్ అని ఎవరు చెప్పారు నీకు? మా టీచర్. టీచర్ పేరేంటి? సరోజిని టీచర్. సరోజిని టీచరా? హలో హలో, సరోజిని టీచర్ గారా? అమ్మ నమస్కారం. ఇక్కడ మన విశ్వాసరావా పొట్ట కడుపు చూపిస్తూ ఉంటాడు. విశ్వాసరావు బాగా గిచ్చుతూ ఉంటాడు. టీచర్ని గిచ్చావు నువ్వు? మేడం గిచ్చలేదు అంటున్నాడు. రోజుకు 4 సార్లు టైం పెట్టుకుని గిచ్చుతున్నావు అంటాను. నన్నెందుకు నన్ను గిచ్చుతావా? గిచ్చుతావా నన్ను? అతను అతనే గిచ్చుకుంటున్నా అంటే ఈ మధ్య. సరే, అతను చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడొద్దు అనేది మీరు చెప్పొద్దు అన్నారని చెప్పారు, కరెక్టా? ఏంటి అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు టీచర్ అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పలేదు. టీచర్ మీ అమ్మాయిని గిచ్చావా? గిచ్చలేను. సారీ మేడం, నేను ఇప్పుడు మాట్లాడి అతనికి గిఫ్ట్ ఇమ్మంటారా వద్దంటారా? థ్యాంక్ యూ మేడం. సరోజి టీచర్ మంచిగా మాట్లాడతారు, అత్త పిచ్చి పిచ్చి మాట్లాడతారు. ఇప్పుడు సరోజిని టీచర్ ఇప్పుడు మాట్లాడింది. సరోజిని టీచర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడిందా? కాదు. మళ్ళా చేయనా వద్దా? మరి ఎందుకు పిచ్చి పిచ్చిగా అన్నావు పాప, ఎంత ఫీల్ అవుద్ది ఆవిడ. హలో. హలో. హాయ్. హాయ్. నువ్వు మాట్లాడతావా? నువ్వు బొమ్మ కాదా? నీ పేరేంటి? గీతా స్పందన. అసలు స్పందన లేకుండా కూర్చుంటే అసలు నేనేదో బొమ్మ అనుకున్నా, అందుకే అలా చూస్తున్నా సైలెంట్గా. బొమ్మలాగానే ఉన్నావు, ఎవరు ఇట్లా రెడీ చేసింది నిన్ను? మేకప్. మేకప్? నీకు మేకప్ అంటే ఇష్టమా? సరే, ఇంట్లో ఎవరెవరు వేసుకుంటారు? మమ్మీ, డాడీ. డాడీ కూడా వేసుకుంటాడా మేకప్? ఎంతసేపు వేసుకుంటాడు రోజు? 20 టైమ్స్ వేసుకుంటాడా? 20 టైమ్స్ వేసుకుని మేకప్ వేసుకుని డాడీ ఎక్కడ ఉన్నాడు? అక్కడ. చెయ్యొత్తు డాడీ మేకప్ డాడీ అను. మేకప్ డాడీ. చెయ్యొత్తు ఎత్తాడు పాపం. 20 సార్లు మేకప్ వేసుకుని నల్లబడిపోయాడు పాపం. 10 సార్లు వేసుకుంటే బాగుండేది. ఏం డాడీ ఎందుకు అన్ని సార్లు వేసుకుంటున్నావు మేకప్ అని అడుగు. డాడీ ఎందుకు అన్ని రోజులు మేకప్ వేసుకుంటున్నా? ఎప్పుడు వేసుకుంటున్నా? మేకప్ వేసుకుంటున్నావు రోజు? మేకప్ వేసుకుంటా కదా. ఎక్కడ వేసుకుంటున్నా? పౌడర్ అన్ని వేసుకుంటా కదా. పౌడర్ అన్ని వేసుకుంటా. పౌడరా? పౌడర్ ఎప్పుడు వేసుకున్నా? రోజు వేసుకుంటా కదా. లేదు నానా.
ఇప్పుడు అంటే డాడీ అబద్ధం చెప్తున్నాడు కదా, బియ్య పిండి ఏమైనా పూసుకుంటున్నాడేమో డాడీ, పౌడర్ అనుకున్న బియ్య పిండి పూసి నల్లబడిపోయాడు ఆయన. సరే మరి గుర్రం ఉంది కదా హార్స్, దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఫోర్. మరి ఎన్ని పళ్ళు ఉంటాయి? పళ్ళ 100. గుర్రానికి 100 పళ్ళు అండి. సరే ఓకే. పీకాక్ తెలుసా నీకు? నెమలి. దానికి ఎన్ని కాళ్ళు? ఫైనల్ 4. బాగా ఆలోచించు. నిజం 4. ఆలోచిస్తూ ఉండు, మళ్ళా వస్తా. ఓకేనా? రైట్. పంచ పరమానందం అంటే ఇప్పుడు నువ్వు పంచ కట్టుకున్నావు కాబట్టి పంచ నాకు పరమ ఆనందం వేసి పంచ పరమానందం అన్న. డాడీ రోజుకి ఎన్నిసార్లు తింటాడు? 20. 20 టైమ్స్ తింటాడా? 20 టైమ్స్ తినే డాడీని చేయొత్తా మనం? డాడీ చేయొత్తు. తిని తిని చేయకూడదు లేపలేకపోతున్నాడు ఆయన. మమ్మీ డాడీ మధ్యలో నీలాగే ఒక అబ్బాయి ఉన్నాడు, ఎవరతను? అన్న. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? కొడతాడు. ఎవరిని కొడతాడు? నన్ను. ఓ, అందుకే ఇంట్రడ్యూస్ చేయలేదా మాకు? ఎందుకు ఎందుకు కొడుతున్నాడు అడుగు అన్నయ్యని. అన్నయ్య నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడుగు. అన్న నన్ను ఎందుకు కొడుతున్నా? ఎందుకంటే నేను కోపం తెప్పిస్తా. అసలు నీకెందుకు కోపం వస్తుంది? అసలు నీకెందుకు కోపం వస్తుంది? నువ్వే నాకు కోపం తెప్పిస్తావా, ఏమేమో పని చేశాక అందుకే నేను కొడతా. నువ్వు కారం తినొద్దు ఎక్కువ అని చెప్పు. నువ్వు కారం తినొద్దు ఎక్కువ. తింటే ఇలాగే ఉంటుంది నీ పరిస్థితి. తింటే ఇలాగే ఉంటుంది నీ పరిస్థితి. సరే ఓకే. సరే మాట వింటున్నాను అన్నాడు కాబట్టి ఓ ఫ్లయింగ్ కిస్ ఒకటి. ఎవరికో ఎటు పంపిస్తా ఎందుకు? మీ అన్నయ్యకే పంపిస్తుంది. ఆ పక్కన ఉన్న చిన్న పాప దగ్గరికి వెళ్తుంది అది. అన్నయ్య ఫ్లయింగ్ కిస్ ఇవ్వు అను. అన్న ఫ్లయింగ్ కిస్ ఇవ్వు. అక్కడే పెట్టుకుంటున్నాడు, ఇవ్వట్లేదు అని. ఇట్లా ఇవ్వాలని నేర్పు. ఇట్లా ఇవ్వాలి. సరే నీకు అమ్మాయిలు ముద్దుగా అనిపిస్తారా, అబ్బాయిలు ముద్దుగా అనిపిస్తారా? అబ్బాయి. అబ్బాయిలంటేనే నీకు ఇష్టమా, అమ్మాయిలంటే ఇష్టం ఉండదా? సరే వాళ్ళిద్దరిలో ఎవరు అందం అంటావు, ఎవరికి ఎక్కువ అందం, అమ్మాయిలకా అబ్బాయిలకా? అబ్బాయిలకి. నీ అభిప్రాయం కొంచెం తేడాగా ఉంది. ఏంటి అట్లా చెప్తున్నాడు? ఇప్పుడు తన అభిప్రాయం అమ్మాయిలకి అందంగా ఉండరా అంటున్నాడు, నీ అభిప్రాయం ఏంటి? అమ్మాయిలే. విశ్వాసరావు నీ ఉద్దేశం ఏంటి, అమ్మాయిలు అందంగా ఉంటారా ఉండరా? బాయ్స్ గర్ల్స్ అందరూ అందరు మంచి ఉంటారు. చేతన నీ ఉద్దేశం చెప్పు. బ్యూటిఫుల్ గానే ఉంటారు. ఎవరు, అమ్మాయిలా? అబ్బాయిలు. అమ్మాయిలు. ఒక సమస్య ఈ వయసులోనే వీళ్ళకి, దీనికి పరిష్కారం దొరకపోతే. చేతన విశ్వాసరావు అభిప్రాయాలేమో, ప్రజలందరినీ కలుపుకోవాలనే అభిప్రాయం ఈ వయసు నుంచే స్టార్ట్ అయిందా? అంతేనా? తప్పదా? ఇద్దరు బాయ్స్ గర్ల్స్ ఇద్దరు అందంగా ఉంటారు అంతేగా? చాలా బాయ్స్. చెప్పావుగా, అదే చెప్తున్నా నేను. నువ్వు చెప్పిందే చెప్తున్నా. నీ ఉద్దేశం ఓన్లీ అమ్మాయిలు బాగుంటారు అంతేనా? సార్ మీ ఉద్దేశం ఏంటి? బాయ్స్. కాబట్టి వీళ్ళల్లో ఇంత సమస్యలు ఈ నలుగురిలోనే ఉన్నాయి కాబట్టి మీరు ఏమిటనేది మీరు నిజాలు ఆలోచించేలోపు మనం బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. టైం ఇద్దామా? మీరు ఆలోచించండి. రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డెడ్ సిరప్లో ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు రామరాజ్ కాటన్ పిల్లలు పిడుగులు పవర్డ్ బై లైన్ డెడ్ సిరప్. ఓకే చేతన, మంచి స్టోరీ స్టార్ట్. క్యాప్స్ అల్లరు అత్తు ఆ క్యాప్స్ అమ్ముతుంటే అప్పుడు మా అప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉంటే టైర్ అయిపోయేస్తాడు. ఎవరు, మంకీయా? కాదు, క్యాప్స్ అల్లర్. క్యాప్స్ అల్లరా? ఓకే. ఇప్పుడు టైర్ అయిపోయే బాస్కెట్ తీసుకొచ్చి ఒక ట్రీ ఉంటుంది, పక్కన ఆ బ్యాగ్ పక్కన పెట్టి పండుకుంటారు. అప్పుడు మంకీస్ వచ్చినాయి. మంకీస్ వచ్చి ఆ క్యాప్స్ అన్ని పెట్టేసుకుంటాయి తల మీద. పెట్టేసుకుంటే అప్పుడు అందరూ అనండి. అప్పుడు ఏమైందంటే
మంకి స్థలమే పెట్టుకుంటే అప్పుడు ఇంకా మర్చిపోయా. ఈ ఊ కొట్టేటప్పుడు మర్చిపోయింది. స్టోరీ చెప్తావా? గట్టిగా చెప్పావు స్టోరీ. ఇగ్రో వాస్ వెరీ టేస్టీ. He look for water here and there. At last he saw a water bottle, but there was very little water in the pot. He crawled out of the hand, collected some stones, put them into the pot. One by one, water came up. He crawled the water. He flew away, feeling very happy. Okay. తెలుగులో రైమ్ ఏదో రైమ్ చెప్తావా? స్టార్ట్. నేను పోతిని బొమ్మాయికి బొమ్మాయి చూడడానికి టికెట్లే డ్రైవింగ్ చేసా ఫస్ట్ క్లాస్ నా తల మీరు తల తోపి కాళ్ళకు ఉంటే షూస్ ఇలా ఇలా ఉండు టికెట్ అంటే సన్నాను చూపించమంటో అన్నాడు. బతుకుతే రండు నేను ముందుకు రాను. ముందుకు వచ్చే టికెట్ మాస్క్ వెనకాల పోలీసు బొమ్మాయి నేను రాను. బొమ్మాయికి టికెట్ లేకుండా. ఇప్పుడు కావదా ఇది? ఇప్పుడు అవుద్దా రేపు అవుద్దా? అయిపోయిందా అవలేదా? అయిపోయింది. ఇప్పుడు అనుకుంటే అప్పుడు అయిపోద్ది మాకు. అంతేగా, ఓసారి పొట్ట బాగా తడువుకో, గ్యాస్ ఎక్కువైంది. ఓకేనా? ఓకే. ఏం బొమ్మ, నువ్వు బొమ్మలాగా ఉన్నావు కదా, నువ్వు మరి స్టోరీ చెప్తే బొమ్మలాగా చెప్తావా అందంగా చెప్తావా? బొమ్మలా చెప్పు మరి. స్టార్ట్. ఒక ఊళ్ళో ఒక జంతు ఉండాలి, ఒక బందరు ఉండాలి. బందరు ఏమో కోట్ల బనానా తింటుంది. జింతు ఏమో ఆనియన్ స్కిన్ పడే తింటుంది. అప్పుడు మేల్తూ ఆ జింత ఏమో కుబ్బంగ దగ్గర పోయింది. బందర్ దగ్గర కొద్ది దగ్గర పోయింటే అప్పుడు జింత ఏమో యాపిల్ తింటున్నది. జింత ఏమో కావాలంటుంది, తనేమో ఇయ్యట్లేదు. అప్పుడు మళ్ళీ లాక్కుపోయినది బందరు. ఒక కింద పడుతుంది, అది తినేసింది. అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింది. అంతే చిన్న కథ. ఎవరు చెప్పారు ఇది స్టోరీ నీకు? నిన్నే నేర్చుకున్నా. ఈ వయసులోనే సొంతంగా కథలు రాసుకోవటం చెప్పటం ఎన్నిసార్లు పడేసింది, ఎన్నిసార్లు తినదే? ఒక్కసారే పడేసింది. నువ్వు 6 సార్లు చెప్పావు. సరే, వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు దేవుడు అంటే భక్తి ఎక్కువ కదా? ఎక్కువేనా? నీకు మంత్రాలు తెలుసా? ఏ మంత్రం తెలుసు? గాయత్రి మంత్రం. ఆహా, గాయత్రి మంత్రం తెలుసా నీకు? ఒక్కసారి చెప్పు నాయన. ఓం భూభువః సః తత్సవితుః యేనియం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. మంత్రం చదివా ఇక్కడికి వచ్చా నేను. మళ్ళీ మంత్రం చదువు, మళ్ళా చదువు భక్తిగా. ఓం భూభువః సః తత్సవితుః యేనియం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. నువ్వు చిన్నగా చదివా కూర్చోబెట్టింది మంత్రం, గట్టిగా చదువు. ఓం భూభువః సః తత్సవితుః యేనియం భర్గో దేవస్య ధీమహి యో యో నః ప్రచోదయాత్. అద్భుతం, అద్భుతం. జోక్ చెప్పు. గాంధీ తాత గురించి చెప్పు. గాంధీ తాత గురించి చెప్పు. నేను నిన్ను అడిగా, నువ్వు చెప్పాలి.
గాంధీ తాత గురించి చెప్పు. గాంధీ తాత మహానుభావుడు. గాంధీ తాత గురించి అడగలే, గాంధీ వాళ్ళ తాత గురించి. నువ్వు అడిగింది గాంధీ గారి తాత గురించా? గాంధీ గారి గురించి సగం సగం తెలుసు నాకు. వాళ్ళ తాత గురించి నాకేం తెలుసు. ఏమైనా విశ్వేశ్వర నువ్వేనే చెప్పొద్దు అతనికి. ఇలాంటి జోకులు అన్నీ చెప్తా ఉంటాడు అతను. ఫస్ట్ వచ్చినటువంటి నలుగురు పిడుగులు అదరగొట్టేశారు, కడుపుబ్బ నవ్వేశాం అనుకుంటే రెండోసారి డబుల్ ధమాకా వచ్చిన నలుగురు పిడుగులు చేసిన అల్లరికి హ్యాట్స్ ఆఫ్. గిఫ్ట్లు కావాల్సిందిగా ఇమ్మీడియట్గా. రెడీయా? ఏం విశ్వాసరావు గారు, చీ విశ్వేశ్వరరావు గారు, విశ్వాసరావు గారు రెడీయా? తీసుకుందామా? ఓకే కమ్ ఆన్. చెప్పే కొన్ని వినాలనిపించే ఎన్నో కబుర్లు చెప్పిన ఈ చిన్నారుల్ని మీరు ఆశీర్వదించండి. మళ్ళీ వచ్చేవారం డబుల్ ధమాకా 8 మంది పిడుగులతో మిమ్మల్ని కలుసుకునేంత వరకు సెలవు. బాయ్ బాయ్, గుడ్ నైట్.